ఏదైతే తను చేయాలనుకుంటున్నాడో అది రిప్రజెంట్ చేస్తే చాలు నేను దాన్ని బిలీవ్ చేస్తాను ఇప్పుడు నేను ఎనీ డైరెక్టర్ నా కథ చెప్పడానికి వచ్చినప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే మనల్ని మాయ చేసి మనల్ని ఒప్పించేసి సినిమా కన్విన్స్ చేద్దాం అనే ప్రాసెస్ ఉంటది అది కాకుండా డైరెక్టర్ అన్నతను ఎప్పుడు స్ట్రాంగ్ గా ఉండాలి నువ్వు చేయకపోతే ఎంట్రా నా సినిమా ఇంకొల్లేడా నువ్వేనా హీరో ఇండస్ట్రీలో ఇంకెవరు లేడా అనేంత స్ట్రాంగ్ గా ఉండాలి డైరెక్టర్ అంటే తన కథ అంత స్ట్రాంగ్ గా ఉంటే తన కళ్ళల్లో అది కనిపిస్తుంది ఇప్పుడు గోపి కూడా నేను అదే ఉంటాను నేను అదే చెప్తా గోపి గోపి నువ్వు నాతో చేసినా ఎవరితో చేసినా నువ్వు స్ట్రాంగ్ గా ఉంటే కిరణ్ అంటే బొచ్చు చాలా మంది ఉన్నారు హీరోలు చాలా మంది వస్తారు కొత్త వాళ్ళు రావాలి కిరణ్ ఒకడే కాదు హీరో ఏదో నీకు తెలుసని అది కాదు సో గోపిలో కన్విక్షన్ ఉంటుంది ఒకవేళ నేను చేయకపోయినా సమ్మతమే ఇంకోతను చేసేవాడు ఇంతే మంచి సినిమా అయ్యేది బట్ గోపిలో నాకు అది ఇష్టం సో కథ కూడా డిస్కషన్ ఏం లేదు ఇలాంటి వెళ్దాం అనుకున్నామన్నా అప్పుడు మాకున్న బడ్జెట్స్ మాకున్న ఇది అప్పుడు ఇంకా ఎస్ఆర్ రిలీజ్ అవ్వలేదు ఏమో లేదు ఎస్ఆర్ తర్వాత నాకు ఇన్ని పెద్ద సినిమాలు వచ్చాయి అప్పుడు నేను ఈ ఇంత క్యూట్ పాయింట్ ఎలా చేద్దాం ఏం చేద్దాం అనుకుని మా కళ్ళ ముందే సమ్మతం ఎక్కడికి వెళ్ళిపోయింది అండ్ ఇప్పుడు సమ్మతమే అంటే ఇంగ్లీష్లో ఓకేనా యాక్సెప్టెన్స్ కదా దీనికి అసలు యాక్సెప్టెన్స్ దేనికి స్టోరీ లైన్ ఏంటి అసలు స్టోరీ లైన్ అది సింపుల్ థ్రెడ్ లైన్ ధనుష్ అంటే సినిమా అయితే సమ్మతమే నన్ను చాలామంది అడుగుతున్నారు ఇలా క్యాజువల్గా ఇంటర్వ్యూలో పక్కన పెడితే మనం ఫ్రెండ్స్లో అందరూ కూర్చున్నప్పుడు ఏంట్రా సమ్మతమేతో ఏం చెప్తున్నారా అంటే సమ్మతమే కాన్సెప్ట్ ఈజ్ వెరీ థిన్ లైన్ సమ్మతమేజ్ ఏ క్యారెక్టర్ బేస్డ్ ఫిల్మ్ కృష్ణ అండ్ సాన్వి క్యారెక్టర్సే సమ్మతమే మీరు వాళ్ళ జర్నీని ఫీల్ అవుతారు చాలామంది కృష్ణని మనమే రిలేట్ అయిపోతాం ఎంత వద్దనుకున్నా ప్రతి ఒక్క అబ్బాయి రిలేట్ అవుతాడు సాన్విక్ అమ్మాయి రిలేట్ అవుతాడు ఎందుకంటే మనం డైలీ చూసే ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి దాంట్లో సో 100% ఆ రిలేటబిలిటీ చాలా బాగుంటుంది మేము అనుకున్నప్పుడు కూడా అదే ఫీల్ అయ్యాం అందుకే పాయింట్ చెప్పడానికి ఏం లేదు మీకు సింపుల్ దాంట్లోనే ఉంది సమ్మతమే యాక్సెప్టెన్స్ ఎదుటి వాళ్ళని యాక్సెప్ట్ చేయడమే పాయింట్ అది దాన్ని ఎంత కన్విక్షన్గా చెప్పాము ఎంత ఎంటర్టైనింగ్గా చెప్పాము సినిమా అందరూ సమ్మతమే అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది అనుకున్నారు చాలా మాస్గా మాస్ టీజింగ్తో మంచి డైలాగులతో అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి కమర్షియల్ ఎలిమెంట్స్ అన్ని అదే కమర్షియల్ ఎలిమెంట్ అంటే నా ఉద్దేశం చంపక బట్టి కొడితే కమర్షియల్ అని కాదు ఒక మాట స్ట్రాంగ్గా ఒక మాట వచ్చినా కమర్షియలే అవన్నీ దీంట్లో ఉంటాయి ప్రాపర్ ఎంటర్టైనింగ్ ఉంటుంది త్రూ అవుట్ నవ్వుతూ ఉంటారు చాలా హ్యాపీ ఫేసెస్ ఉంటాయి స్మైల్ మేము సినిమా ఆల్రెడీ చూసారు ఇద్దరు ముగ్గురు అందరూ వెరీ హ్యాపీ అందరూ నవ్వుతున్నారు సినిమా ఎంటర్టైనింగ్ ఉంటుంది సినిమా బాగా ఎవరు అంటే ఎవరు చూపించారు ఎవరి దగ్గర నుంచి ఒక బెస్ట్ కాంప్లిమెంట్ మీరు రిసీవ్ చేసుకున్నారు లేదు ఇప్పుడు మన సినిమా గీతార్ట్స్ మన అల్లు అరవింద్ గారు బన్నీవాస్ గారు వీళ్ళు రిలీజ్ చేస్తున్నారు వెరీ హ్యాపీ మీకు నేను ఇంకేం చెప్పాలి అంటే వాళ్ళ దగ్గర నుంచి వస్తుందంటే మినిమం గ్యారంటీ ఫిల్మ్ అయితే అంటే మేము ఒక హిట్ అయిన కిరణ్ బొవర్ని చూసాం రీసెంట్గా సెబాస్టియన్ అంతగా అనుకున్నంత ఆడలేదు యాక్సెప్ట్ చేయాల్సింది అవును అనుకున్నంత కాదు కదా అనుకో అసలు ఆడలేదు అది యాక్సెప్ట్ సెబాస్టియన్కి ఏది వర్కౌట్ అవ్వలేదు